మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. అదే విధంగా కార్మికులకు 500 రూపాయల చొప్పున అందించారు. అనంతరం కార్మికులతో కలిసి ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకుని 24 గంటలు విధి నిర్వహణలో ఉంటూ పారిశుద్ధ్య కార్మికులు ప్రజలను రక్షిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ నాగేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మాజీ వైస్ చైర్మన్ రాఖీ అశోక్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, మామిల ఆంజనేయులు, దుర్గాప్రసాద్, శ్రీధర్ యాదవ్, రాజు, కిషోర్, లింగారెడ్డి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మీకు ఇచ్చిన మాస్కులు కానీ, మీకు ఇచ్చిన గ్లౌజెస్ కానీ, మీకు ఇచ్చిన కాళ్ళకు వేసుకునే బూట్లను వేసుకోండి. మీకోసం కాకపోయినా దయచేసి మీ కుటుంబ సభ్యుల కోసమన్నా వేసుకోండి. మీరు కుటుంబ సభ్యుల కోసం మీరు ఇంటికి వెళ్ళగానే దేన్ని ముట్టుకున్నా, మీరు అంత చెత్త ముట్టుకుంటారు కాబట్టి గ్లౌజులు వేసుకోకపోతే ఆ చెత్తతో పాటు మీరు ఇంటికి వెళ్ళి దేన్ని ముట్టుకున్నా, ఒకవేళ కోవిడ్ కనుక ఉంటే, వైరస్ కనుక ఉంటే అంతటి కూడా పట్టేస్తా ఉంటారు. అంటే జ్వరం రావడం, కొంత దగ్గు రావడం, ఆయాసం, అటువంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నాం. అటువంటి లక్షణాలు ఏం లేకుండానే రావడం పోవడం కూడా జరుగుతుంది. మరి అటువంటిది అది ఎట్లా అంటుకుంటుంది? అంటుకోకుండా మనం ఏం చేయగలము అంటే, మరి అందరం మాస్కులు ధరించాలనేది మనకు కొంత ఇన్కన్వీనియన్స్ అయినా సరే, అంటే మనకు కొంత అసౌకర్యంగా ఉన్నా సరే మాస్క్ ధరించక తప్పదు.